అకాల వర్షాలు నిజామాబాద్ జిల్లాని అసలాకుతలం చేస్తున్నాయి గత వారం రోజులుగా వస్తున్నటువంటి అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఒకవైపు కోతకొచ్చినటువంటి పంట రాలిపోతుంటే మరోపక్క కొనుగోలు కేంద్రాలు తడిచినటువంటి ధాన్యం తడిసి ముద్దవుతుంది ఈ నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు అసలు నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా వస్తున్న వర్షాలకు రైతులు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ మేరకు పంట నష్టం జరిగింది ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలోని లోలం గ్రామంలో ఉన్నాం చూస్తున్నాం పంట ఆరబెట్టినటువంటి కోసి ఆరబెట్టినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఇదంతా తడిసి ముద్దైంది ప్రతిరోజు కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించినటువంటి ధాన్యం సాయంకాలం వర్షాలకు అకాల వర్షాలకు పూర్తిగా తడిసిపోతుంది సో ఈ తడిసిన ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారస్తులు ముందుకు రారు కాబట్టి రైతులు తిరిగి వీటిని ఆరబెట్టడము మళ్ళీ తడిసినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టడము తిరిగి కొనుగోలు కేంద్రాలకు తరలించడం ఇదంతా కూడా ఒక ఒక పని అయిపోయింది రైతులకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు రైతులు కూడా ఉన్నారు మాట్లాడదాం లోలం గామ రైతులున్నారు అన్న చెప్పండి కోసం ఎన్ని రోజులు అవుతుంది పండగోసి వారం పది రోజులు అవుతుంది డైలీ సాయంత్రం పూట కుప్ప అవుతుంది పొద్దున మొత్తం ఇప్పటికి ఇప్పటికీ నాలుగైదు రోజులు మొత్తం దరిపినాయి ఇంకా నాలుగు ఎకరాలు కోసేడుతున్నది అది కొత్త మా పంట ఉందా గాలిపు రాలిపోతున్నది మూడు ఎకరాలు కోసినాము ఇంకా నాలుగు ఎకరాలు ఉన్నది మొత్తం డైలీ కుప్ప వస్తున్నాము పొద్దున ఎండ వస్తున్నాము మళ్ళీ సాయంత్రం పూట మళ్ళా పోతున్నాము డేలీ ఇదే పని లేదు మాకు ఇది ఏమో ఇక ఇక కొంటరా అంటే ఇట్లా అప్పటికి పోయినాక ఎన్నికలు చేస్తారు కూడా ఇప్పుడు మాకు గ్యారంటీ లేదు మళ్ళీ రౌతు అంటే మీ లాభమే లేదు రౌతు బతుకు మార్కెట్లో పోయినా రౌతు బతుకు వేస్తే అన్నంత ధర పెట్టి మళ్ళీ ఇచ్చుంటని ఇప్పుడు ఆరు నెలలు వండిచ్చి మళ్ళీ పోయిన దాకా బాధనే రౌతుకు ఇప్పుడు డేలీ ఇదే పని కోసుడు పెట్టుడు ఎండబెట్టుడు అట్లా కొద్దిగా తొందరగా గవర్నమెంట్ వచ్చిన వచ్చినట్టు లేచిపోతే మంచిగా ఉంటుంది ఎవరికంటే రౌతుకు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కొద్దిగా వచ్చిన కుప్పాలు జల్దీ పోయేటట్టు ఉంటుంది కొద్దిగా గ్రామం ఇంకో రైతు మాట్లాడదాం కాక ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు పంట వేసినావు పంట కోసేసిన మూడున్నర ఎకరాలు వేసినా ఒక రెండు బిగాలు కోసిన ఇంకా బిగినర బిగి పదిహేను ఇష్టాలు ఉంటుంది అది అట్లనే మొత్తము వానాకు చిన్న చిన్న రాళ్ళు పడ్డాయి మొన్న మొత్తం విత్తులన్నీ దడిచిన మనము వడ్లు వలికినట్టుగా వలికిన మనం విత్తనాలు వలుకుతాం చూడు అట్లా వలికినట్టు వలికినట్టు మొత్తము రాలినాయి ఇప్పుడు అవి ఏమి వెళ్తాయో వెళ్ళాయో కనీసం గిట్టుబాటు లేదు ఇవి కోసినా అన్నా కానీ కొన్నోళ్ళు లేరు ఇప్పుడు ఇప్పటికి ఇరవై దినాలు నిన్న ఇది కోసి ఇప్పటికీ కొన్నోళ్ళు లేరు అంతా మూ మూడు రోజుల కాటా చేసిడు ఎందుకంటే సరైన వాళ్ళు రాక జో రాక ఇప్పుడు పక్క ఊళ్ళల్లో ఇప్పుడు మల్లపురం కానీ రాంపురం కానీ మిఠపల్లి కానీ అక్కడ ముందుగాలనే పోయింది మన దగ్గర వాళ్ళు వాళ్ళు లేబర్ రాక ఎంత లేట్ అయింది ఇవి వర్షము మధ్యాహ్నం మూడు అయిన నుంచి రాత్రి ఒకటే దాకా రెండు అయిన దాకా పడుతుంది ఇప్పుడు ఎంత గంట కావాలి కావాలి ఎంత గంట దీన్ని పొతం చేయాలి కాక చెప్పండి వంట కూర్చున్నా ఇదంతా మీద ఉన్నది రెండు నేను ఐదు ఎకరాలు ఒక ఇంకొక ఎకరమున్నర కోసేది ఉన్నది అది నీళ్ళే ఉన్నాయి అందులో ఈ కోసిన ధాన్యం వారక కొన్ని పోసినా ఇంకా నాలుగు ఐదు ట్రాక్టర్ ఆటలు అట్ల ఉన్నాయి ఇట్లని ఉన్నాయి ఎండబిండే ఉన్నాయి అవి రాసి పోయలేను అదే మనసున వాడతలేదు రాత్రి సంది కూడి తిండలేదు జ్వరం వచ్చింది టెన్షన్కు రోజు వర్షాలు రోజు వర్షాలు పడుతున్నాయి ఆటలను చూసుకుంటా పోతున్నా అండకెళ్ళ నీళ్ళు వాడుతున్నాయి ఇట్లనే రోజు బారుదిప్పాలా ఎలుంగ మళ్ళా కప్పాలా ఇప్పుడు ఆడ ఉన్నాయి ఆ ట్రాక్టర్ ఆటలు కిందనే ఉన్నాయి మొత్తం ఇట్లనే దున్నుకుంటా ఎండ పోసుకుంటా పోతున్నా ముగ్గురం సర్ది పెట్టుకొచ్చుకుంటా ఈ ఎండ మా అట్లా ఓళ్ళు కొంటారు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎకరాల పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా చెప్తూనే అంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఏ అధికారులు జరిగినటువంటి పరిస్థితి లేదు సో బీజేపీ నేతలు రూరల్ లో జరుగుతున్నారు దినేష్ గారు నారు మాట్లాడదాం సార్ చెప్పండి నేను ఒక్కరోజే దాదాపు నాలుగు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నిజామాబాద్ జిల్లాలో నమ్మది ముఖ్యంగా రూరల్ కాన్సిపల్స్ సంబంధించి చాలా గ్రామాలు కూడా ధాన్యం దడిచిపోయింది పంట పంట నష్టం వాటిలింది ఎట్లా చూస్తారు సార్ దీన్ని అంటే ఇది పదిహేను రోజుల నుంచి కోత ఈ గుట్ట ప్రాంతం మీరు చూస్తున్నారు దగ్గర దగ్గర ఏం లేకున్నా కానీ ఒక మూడు నాలుగు వందల ఎకరాల పంట కోసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు వీళ్ళంతా ఈ పదిహేను రోజులే వర్షమేమో ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజుల నుంచి విపరీతం వర్షం పడుతుంది నేను ప్రభుత్వాధికారులను ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు అంటున్నాను ఇవ్వేమో ఒక దిక్కేమో ఆత్మీయ సమావేశాలు అని చెప్పి పెద్ద ఎత్తున మీరు డ్యాన్సులు దాని చేస్తున్నారు రైతేమో ఇప్పుడు ఆ రైతు బాధపడుతూ చెప్తున్నాడు అన్నా ఇగో ఇది మూడు మూడు గంటల నుంచి పొద్దున్నే తెల్లాలేసి నుంచి వేసుకుంటే ఇప్పుడు ఎండబెడుతున్నామే మళ్ళీ ఆకాశంలో మొగలు వచ్చిందంటే భయం మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి ఉన్న పరిస్థితి ఉంది ఇలా ఈ మొత్తం సెంటర్లకి ఒక లారీ పోయిందండి కొనుగోలు మొత్తం ఒక లారీ పోయింది ఇక్కడ చూస్తే కొన్ని వేల బస్తాల వడ్లున్నాయి ఇలా చూసుకుంటుంటే నాకు విచిత్రమేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న అమాలను వేరే దగ్గరికి తీసుకెళ్ళి రెడ్డి వచ్చి మరి సొసైటీ వాళ్ళు కానీ అధికార జిల్లా యంత్రాంగం కానీ ఇన్ని రైస్ బిల్లు ఉన్నాయి వ్యవసాయాన్ని ఏదో నేను బంగారం చేస్తున్నా తెలంగాణ బంగారం చేస్తున్నా అని చెప్పి కేసీఆర్ రోడ్ల మీద వేసుకొని ఇలా తార్పెల్లు తెచ్చుకొని బయట నుంచి కిరాయి తీసుకొచ్చుకొని తార్పేళ్ళు తీసుకొచ్చుకొని ప్రభుత్వం నుంచి కనీసం తాటిపత్లు కూడా లేని పరిస్థితి ఉంది ఈ సొసైటీలలో మరి ఇన్ని లక్షల కమిషన్లు వస్తున్నాయి రైతుల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం గత సంవత్సరం అయితే ఐదు ఆరు కిలోల కర్త కొట్టిర్రు ఇప్పుడు కూడా ప్రతి రైస్ బిల్లో ఒకటిన్నర కిలో కర్త కంపల్సరీ కొడతారు మళ్ళీ దాంతోపాటు రైస్ బిల్లోళ్ళు ఇటు సొసైటీ వాళ్ళు అటు అధికారులు వీళ్ళందరు కలిసి రైతును ముంచుతారు తప్ప వీళ్ళది ఇలా చూస్తుంటే ఇలా ఎల్లరెడిపల్లి లోలము హంసాన్పల్లి ఇందరవాయి మండలం తిరుగుతున్నాం అటు పోతే నిన్న అయితే ఘోరము ఆ సుద్దులం కొరట్పల్లి మైలారము రామడుగు చల్లగరిగే కేశారము దుబ్బాకా అనే గ్రామాల్లో అయితే అసలు పంట కూడా లేదు రైతున్నాడు మాట్లాడదు అలా చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు పంట సాగుక్రం ఇంకెకరా అంటే వర్షం వారం రోజుల నుంచి కురుస్తుంది సార్ నైట్ రెండు గంటలకు వస్తుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది ఈ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసరికి మళ్ళీ వర్షం కురుస్తుంది సార్ అట్లా ఇప్పుడు ఇంత ఎకరం పొలం లాస్ అయినాము సార్ మేము ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు సార్ ఈ లా ఈ లాకలు ద్వారా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు తెలియదు సార్ నష్టపర్యంగా మేము కష్టపడి ఆరు నెలలు కష్టపడి పంట ఇస్తే ఇప్పుడు భూమి పాలవుతుంది సార్ అయితే మాకు తెలియదు రైతులకు ఏం కావాలి ఇప్పుడు మాకు న్యాయం కావాలా సార్ ఏం న్యాయం కావాలా నష్టపరియంగా పది కొనుగోలు లేరు సార్ కొనుగోలు లేని లేని వై అయితే కొనుగోలు ఇప్పుడు ఒక్క లోడు పోలేదు సార్ లోలం నుంచి లోలం గ్రామంలో చుట్టుపక్కల పది లోడ్లు పోయినాయి సార్ అయితే మా లో మా లోలం గ్రామంలో ఒక్క చుట్ట ఒక్క లారీ పోలేదు సార్ నిన్న ఒక్క లో ఒక లారీ ఒక్కడే లారీ పోయింది సార్ రెండు వందల నంబర్కు ఐదు నెంబర్ నడుస్తుంది ఇప్పుడు మరింత వర్షం యొక్క తీవ్రత చాలా ఎక్కువ అయింది రోజు మధ్యాహ్నం అవగానే ఒకసారిగా వాతావరణం చల్లబడిపోతుంది సాయంకాలం కాగానే ఈదురుగాలు వస్తున్నాయి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడుతున్నాయి నిన్న మంగళవారం రోజు నిజామాబాద్ జిల్లాలోని నిజా రూరల్ కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని దాదాపు ఒక పదిహేను పదహారు గ్రామాల్లో అయితే వర్షం బీభత్సం సృష్టించింది ఎక్కడికక్కడ పంట నష్టం జరిగింది ఒకవైపు చేతికొచ్చినటువంటి పంటలేమో రాలిపోయినటువంటి పరిస్థితి చాలా చోట్ల మామిడికాయలైతే ఎక్కడికక్కడ మామిడి మామిడి అయితే మామిడి రైతులు అయితే తీవ్రంగా నష్టపోయినటువంటి సిచ్యువేషన్ పంట నష్టపోయారు చాలా మంది రైతులు కూడా ఉన్నారు మామిడి రైతులు ఏం చెప్తారు రైతులు ఏం చెప్తారో విందాం చెప్పండి రోజు వర్షాలు పడుతున్నాయి అకాల వర్షాలు పడుతున్నాయి ఏంది ఎట్లా రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి చెప్పుకోవడానికి మరీ ఘోరంగా ఉంది నిన్న మధ్యాహ్నము ఈదు ఈదురుగాళ్ళు వీచిన వర్షము బడగండ్లు ఈదురుగాళ్ళు ప్రకృతి వైపరీత్యంతో మా రైతులైతే బాగా తీవ్రంగా నష్టపోతున్నారు ఒక పక్క వరిప వరి పొలాలు చూసుకుంటే కోతకు వచ్చిన వరి పొలాలు వడ్లు మొత్తం రాలిపోయి ఒక్క గింజ మిగలకుంటే అట్లా రాలిపోతున్నాయి కొన్ని కొంచెం మంది రైతులు కోసుకున్న వాళ్ళ కొనుగోలు సెంటర్లో కొనుగోలు పోసుకొని రెడీ పెట్టుకున్న వాళ్లకు ప్రభుత్వం సరైన టైంలో వరి దూ తూకం కాంటాలు ఎఫ్సీఐలు కానీ ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ కొనుగోలు సెంటర్లు తొందరగా ఏర్పాటు చేయకుండా అట్లా నష్టపోయినాం మామిడి కాయలు అయితే మాకున్న రెండు ఎకరాల్లో ఇంకో వారం రోజులు అయితే మంచి కోసి దీన్ని తాండ్ర చేసి మామిడి తాండ్రాను మార్కెట్కి తరలిస్తే ఇరవై ఇరవై ఐదు వేల క్వింటాల్కి ఇరవై వేల దిగుబడిస్తా అట్లా వస్తుంది మాకు లాభం జకూరుతున్న ఒక వారం రోజుల తర్వాత ఇవన్నిటినీ కోసేది కానీ నిన్న రా నిన్న మధ్యాహ్నం కురిసిన అకాల వర్షము వడగండ్ల వాన చేయబట్టి ఈదురుగాలు దానికి తోడు ఈదురుగాలు వేయబట్టి మా ఉన్న రెండెకరాల తోట మొత్తం సత్యనాశ అయిపోయింది ఉన్న మామిడికాయలు మొత్తం రాలిపోయినాయి కానీ దీన్ని మేము రైతుల మేము దాన్ని భూమి మీద వదిలేసుకోలేము కదా ప్రభుత్వం వెంపోయి మాకేం పోయి ఏ విధంగా సాయం చేయడానికి ముందరికి రావట్లేదు కానీ దీన్ని భూమి మీద అతలే వదిలేసుకోము కదా ఖాయమో కష్టమో చేసుకున్నాం కాబట్టి దాన్ని ఎంతో కొంత చేసుకోవాలని చెప్పి తిరుక్కుంటా ఏరుకుంటా కులం పెట్టి కాగిలం పెట్టి అంత ఒక దగ్గర ఓపిస్తున్నాం మొత్తం మీద మామిడి రైతులైతే తీవ్రంగా నష్టపోయారు ఒకవైపు వరి పంట దాంతోపాటు నువ్వుల పంట మొక్కజొన్న పంట ఇలా పంటలన్నీ కూడా నీలరాలిపోయినటువంటి పరిస్థితి మరోపక్క ఆరబెట్టినటువంటి ధాన్యం దడిచిపోయింది పంట కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పలు రకాల పంటలు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొక్కజొన్న సాగు ఎక్కువగానే ఉంటుంది వరి ఎక్కువగా ఉంటుంది కొంత రూరల్ రూరల్ కాన్స్టిట్యూన్సీ నిజామాబాద్ రూరల్తో పాటు బాల్కొండ కాన్స్టిట్యసీలో కొంత నువ్వుల పంట సాగు చేస్తారు సో ఆ పంట కూడా పూర్తిగా నీలరాలిపోయింది రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఇక పడిపోయినటువంటి మామిడికాయలు ఎక్కడ ఏ మామిడి తోట చూసినా ఎక్కడికక్కడ మామిడికాయలు కింద రాలిపోయినటువంటి పరిస్థితి వాటిని ఏరేందుకు ఇప్పుడు మళ్ళీ కూలీలను పెట్టాలి ఈ మామిడికాయలంతా ఏరించాలి సో రైతులు ఏ రకంగా చూసినా నష్టపోతున్నటువంటి పరిస్థితి అయితే ఒకవైపు వరి రైతులు మరోపక్క మామిడి రైతులు మనం చూస్తున్న లో పడిపోయినటువంటి రాలిపోయినటువంటి మామిడికాయలను అన్ని ఏరి రైతులంతా కూడా కూలీలను పెట్టి అది అదనపు ఖర్చు కూలీలను పెట్టి ఇదంతా మామిడికాయలు ఏరించాలి వీటిని మళ్ళీ మార్కెట్ తరలించాలి మార్కెట్ పోయిన తర్వాత వీటి పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం ధరలు ఎట్లా ఉంటాయి ధరలు గిట్టుబాటు అవుతాయా లేదనేటువంటిది చూడాల్సినటువంటి అంశం మామిడి రైతులు కూడా ఉన్నారు మాట్లాడదాం ఏం చెప్తారు వాళ్ళకి ఎట్లా నష్టం జరిగింది ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎన్ని ఎకరాలు ఉంది మామిడి ఈ మూడెకరాలు ఉంటుంది సార్ మూడెకరా ఉంటుంది ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఆరు వేలు కట్టుకున్నాం ఇక అంతా రాలిపోయింది ఎట్లా మరి గిట్టుబాటు అవుతాం ఏం చేద్దాం ఇక రాలిపోయింది దానికి ఏం చేయలేదని కాలుపు దుమన్లు రాళ్ళు పడ్డాయి

మామిడి పంట అయితే పూర్తిగా మామిడి కాయలైతే పూర్తిగా నీలరాలిపోయినటువంటి పరిస్థితి బలమైనటువంటి ఈదురుగాలు వేయడంతో ఆ కాయలన్నీ కూడా ఆ కోతకు సిద్ధంగా ఉన్నటువంటి కాయలన్నీ కూడా పూర్తిగా నేల రాలిపోయినటువంటి పరిస్థితి దీంతో మామిడి సాగు చేసినటువంటి రైతులైతే తీవ్రంగా నష్టపోయామని చెప్తున్నారు పెద్ద వ్యాపారస్తులు కూడా పెద్దగా గిట్టుబాటు ఉండదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు నేల రాలిపోయినటువంటి కాయను కొనేందుకు ముఖ్యంగా వ్యాపారస్తులు సిద్ధంగా ఉండరు సో ఈ నేపథ్యంలో కొంత రైతులైతే నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు వరి కావచ్చు మామిడి కావచ్చు రకరకాల పంటలైతే పూర్తిగా మట్టం అయిపోయినాయి ఒకవైపు పంట రాలిపోయింది మరోపక్క కోసి ఆరబెట్టినటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయి కాలిపోయినటువంటి పూర్తిగా తడిసిపోయి పంట చెడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో రైతులైతే కొంత ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వమే తమ పంటను కొనుగోలు చేయాలి ఒక ధాన్యం కావచ్చు మామిడి కావచ్చు అంతా ప్రభుత్వమే కొంత నష్టపరిహారాన్ని చెల్లించాలి లేకపోతే తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నారు మొత్తం మీద అయితే గత వారం రోజులుగా వస్తున్నటువంటి అకాల వర్షాలు అయితే నిజామాబాద్ జిల్లా రైతులని అయితే అతలాకుతులం చేస్తున్నాయని చెప్పొచ్చు కెమెరా పర్సన్ రాయిస్తో రజనీకాంత్ విసిక్స్ న్యూస్ నిజామాబాద్ జిల్లా